జిల్లా దిగ్వాల్ గ్రామంలో జలవాయుష్ కాలుష్యంలో బాధపడుతున్నారని వివిధ ఎన్జీఓ సంస్థలు హైకోర్టు సుప్రీంకోర్టులు అప్పీల్ చేసుకోవడంతో స్పందించిన సుప్రీంకోర్టు ఆజ్ఞలతో ప్రభుత్వ అధికారులు ఆర్డీఓ జహీరాబాద్ అబ్దుల్ అమీద్ ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ సభ్యులు గ్రామంలో గల ప్రజల యొక్క వ్యవసాయ బావుల్లో నీటి నమూనాలను సేకరించారు. ఈ సందర్బంగా కోపానికి గురైన దిగ్వాల్ ప్రజలు అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. కొన్ని కంపెనీల మూలంగా ఇక్కడ పొల్యూషన్ ఏర్పడింది, దాని మూలాన రైతులకి చాలా తీవ్రంగా నష్టం వాటిల్లింది అని ఒకరు కోర్టులో కేసు వేయడం జరిగింది. దాని మీద కోర్టు కొంతమంది మల్టీడిసిప్లినరీ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులుగా మేము ఇక్కడ ఈ చుట్టుపక్కల రైతులతో మాట్లాడము మరియు నీరు మరియు నేలకు సంబంధించినటువంటి ఒక పరీక్ష చేసి దాంట్లో నిజంగా పొల్యూషన్ ఎంత మేరకు ఉంది అన్నది గమనించడం కోసం మేము ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కల రైతులతో అందరితో కూడా మేము కలుస్తున్నాము, మాట్లాడుతున్నాము. ఇప్పుడు రైతులతో మాట్లాడుతూ ఉంటే నాకు కొంత సమాచారము తెలుసుకున్నాము. ఇప్పుడు మేము దాని మీద ఒక సమగ్ర నివేదిక తయారు చేయవలసి ఉంటుంది. దానికి అనాలిసిస్ రిపోర్ట్ను బట్టి ఆ నివేదిక తయారవ్వడానికి కనీసం ఒక 20-25 రోజులు పడుతుందేమో అని నేను అంచనా వేస్తున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు తెలుస్తూ ఉంది సమస్య ఉన్నది. నేను ఇప్పుడు పాత రిపోర్ట్ ఒకటి చూశాను, నాకు నేను చూసిన దాని ప్రకారం అయితే 10 సంవత్సరాల కింద రిపోర్ట్ అది. ఆ రిపోర్ట్లో ప్రస్తుతం నేను చూసింది అయితే క్లోరైడ్స్ 10 కన్నా తక్కువ ఉండాల్సిన క్లోరైడ్స్, 10 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ కన్నా తక్కువ ఉండాల్సిన క్లోరైడ్స్ 100లో ఉన్నట్టుగా నాకు కనిపించింది. అక్కడ యూనిట్ ఇవ్వలేదు రిపోర్ట్లో. యాక్చువల్లీ నేను ఊహిస్తున్నా అది మిల్లీ ఈక్వలెన్స్ అని. ఒకవేళ అతను యూనిట్ పక్కన ఇవ్వాలి, మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ కాకుండా అది ఇంకో యూనిట్ అయితే మాత్రం మరి నా కన్క్లూజన్ తప్పు అవుతుంది. నేను ఊహించింది అయితే మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ అనే యూనిట్ అయితే మాత్రం అంత ఎత్తులో క్లోరైడ్స్ ఉండకూడదు. అంత ఎత్తులో క్లోరైడ్స్ ఉంటే అది వ్యవసాయానికి అననుకూలమైనటువంటి నీరు. ఈసీ కూడా కొంత ఎక్కువ ఉంది. ఈసీ కూడా 2 కన్నా తక్కువ ఉంటే బాగుంటుంది, 2 డెసిసెవెన్స్ పర్ మీటర్ కన్నా. నేను అబ్జర్వ్ చేసింది అరౌండ్ 3.5-4 ఈసీ అలా ఉంది. అది ఆ ఈసీ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. రైతులు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఆ నీటిని వాడినప్పుడు వాళ్ళకి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తున్నట్టుగా, ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నట్టుగా, మొహం కడుక్కుంటే కూడా కళ్ళల్లోకి పోయినా కూడా కంటిలో కూడా ఇబ్బందిగా అన్నట్టుగా, చేతి మీద ఒంటి మీద దురద పెట్టి గోకితే పుండ్లో ఏర్పడినట్టుగా అతను చూపించారు. దాన్ని బట్టి ఆ నీటిలో ప్రాబ్లం ఉందని అతను ఫిజికల్గా మనము చెప్పచ్చు. అనాలిసిస్ రిపోర్ట్ని బట్టి మనము ఒక కరెక్ట్గా సమాచారం మనం దాని మీద ఒక నిర్ణయం అనేది మేము ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అప్పచెప్పడం వరకే మా బాధ్యత. ఆ తర్వాత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానికి మేము ఏమీ చేయలేము, దానికి ఏమి చెప్పలేము. కానీ నేను ఒక్కటే మీకు ఏం అష్యూరెన్స్ ఇస్తున్నానంటే మేము సిన్సియర్గా హానెస్ట్గా చెయ్యాలని వచ్చాము. మీరు మమ్మల్ని నమ్మండి, మీరు మాకు సహకరించి మీకు తెలిసినంతవరకు సమాచారాన్ని నిజాన్ని మీరు మాకు తెలియజేస్తే మేము మీకు మీరు ఒక ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆ కమిటీ వచ్చిన సందర్భం గ్రామ పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ మరి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి సందర్భంగా మరి నేను కూడా మాట్లాడదామని చెప్పేసి మరి నేను లేచి మాట్లాడదామంటే మా ఆర్డీఓ గారు మరి నాకు వద్దు అని చెప్పేసి మరి నీ ఒక మచ్చిపోరంలో మాట్లాడొద్దని చెప్పేసి మరి నన్ను మాట్లాడనీయకుండా మరి నన్నేమంటున్నాడంటే నేను సస్పెండ్ చేస్తాను నీకు అని చెప్పేసి మరి 10 మందిలోపలే మరి నన్ను బెదిరిస్తున్నాడు. స్వభావం కాదని నేను చెప్తా ఉన్నాను. ఇట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు మాకు ఏం న్యాయం జరుగుతుంది? ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ మాట్లాడకుండా వాళ్ళ హక్కును తొట్టేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇది మా ఆర్డీఓ గారు కూడా మరి మా రైతులకందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వవలసిందా ఉన్నది. కానీ మరి మాకైతే ఇట్లా చెప్తా ఉన్నాను నాన్నైతే ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను కోరుతాను. ఉప్పలయ్య వికాస్ అనే స్వచ్ఛంద సంస్థ యొక్క కార్యదర్శి. అయితే మా చైర్మన్ గారు ఢిల్లీలో ఉంటారు, వారు జైరాబాద్ వాస్తవ్యులు. కావున వారు ఇక్కడ ఈ పొల్యూషన్ పరిస్థితి వారికి తెలిసిన వెంటనే వచ్చి ఇక్కడంతా వారు స్వతహాగా పర్యవేక్షణ చేసిన తర్వాత దీని మీద ఢిల్లీలో పొల్యూషన్ ఏదైతే పర్యావరణ పరిరక్షణ ఏదైతే ఉందో దానికి కంప్లైంట్ చేయడం వలన
వాల్మీకి ద్వారా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్తో సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈ కమిటీ కన్స్టిట్యూట్ చేసి కమిటీని ఒక్కటే డిపార్ట్మెంట్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్లను కలిపి ఒక కమిటీ చేశారు. వారు ఈరోజు వచ్చి ఇక్కడ మొత్తం కొంత పరీక్ష చేశారు. ఇంకా పరీక్ష చేయాల్సి ఉంది. ఇంకా మట్టి కానీ తర్వాత నీళ్లు కానీ ఇవన్నీ పరీక్షలు చేయాల్సింది. అది ఇంకా 2 రోజుల వరకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత ఈ కోర్టుకు వారి యొక్క రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఆధారంగా ఏం చేయాలనేది అప్పుడు జడ్జి గారు నిర్ణయిస్తారు, కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి తప్పకుండా మంచి జరుగుతుందని, దిగ్వాల్ గ్రామ ప్రజలకు న్యాయం జరుగుతుందని. సంగారెడ్డి జిల్లా కొండ